అది వారు చెప్పినటువంటి సారాంశం చాలా క్లియర్గా ఉన్నారు. సరే, వారు వారి వైపు నుంచి ఢిల్లీలో జరుగుతున్న దాన్ని వారు అంగీకరించరు కదా. యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో బీజేపీతో చాలా సఖ్యతగా ఉన్నారనే దానికి నిదర్శనం. కానీ వీరేమన్నారంటే అలా వెళ్ళి సఖ్యతగా ఉన్నామని చెప్పుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారన్నారని ఆదినారాయణ రెడ్డి గారు అన్నారు. కానీ జరుగుతున్నటువంటి సారాంశం సింగిల్ పాయింట్, బీజేపీ వైసీపీ కలిసే ఉన్నాయని మన విష్ణుకుమార్ రాజు గారు ఎవరైతే మాధవ్ గారు చెప్పారో అది వాస్తవం. ఇక్కడ ఎవరైతే బీజేపీలో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి గ్రూపు ఎవరినైతే వైసీపీని వ్యతిరేకిస్తుందో ఈరోజు వారి మీద దాడి చేయడం ద్వారా రెండు అంశాలకు సంకేతాన్ని ఇచ్చారు. ఒకటి, బీజేపీ వైసీపీ దూరంగా ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి కొట్టేశారు, భయపెట్టే ప్రయత్నం చేశారు. మరి సత్యకుమార్ గారు నాకు తెలిసి భయపడ్డు ఆయన. దాదాపు భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు జరిగినటువంటి అనేక ఎన్నికల్లో 2004 నుంచి ఆయన క్రియాశీలకంగా గౌరవిస్తారు. చాలా పోరాటాలు, చాలా ఫైటింగ్ చూశారు. ఆదినారాయణ రెడ్డి గారి కడప, ఆయన ఫైటింగ్ నేచరే. వీళ్ళెవరు కూడా అంత తొందరగా భయపడేటువంటి వాళ్ళు కూడా కాదు. వీళ్ళు కూడా మరి ఆ స్థాయిలో ఫైట్ చేస్తారని చూడాలి. మరి అజిత్ గారు, గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి మొత్తానికి అమరావతి వివాదం అంశాన్ని సరికొత్త కోణంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లుంది, ఏంటి ఈ ఫైట్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వంశీ గారు, ఒకటి అంటే ఇక్కడ 3-4 అంశాలు ముడిపడి ఉన్నాయి వంశీ గారు. ఒకటి, ఈరోజు అమరావతి రైతుల 1200 రోజుల ఉద్యమం అనేది మొత్తం, అంటే ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తిగా అటు రాజధాని ఎక్కడెక్కడ 3 రాజధానులని అనుకున్నారు, అటు విశాఖ కానీ అదేవిధంగా పశ్చిమ రాయలసీమ కానీ కర్నూలు, పశ్చిమ రాయలసీమలో ఉన్న కర్నూలు, ఉత్తరాంధ్రలో ఉన్న విశాఖ, 2 చోట్ల నుంచి కూడా పూర్తిగా, అంటే ఒకవైపు విశాఖ రాజధాని కోసం ఎన్నికలు అని చెప్పి చెప్తున్నప్పటికి కూడా మొత్తం పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటమి పాలైన తర్వాత అమరావతి రైతుల శిబిరంలో అత్యంత ఉత్సాహము, అదేవిధంగా అమరావతికి సపోర్ట్ చేస్తున్న, రైతులకు సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీల్లో కూడా ఉత్సాహం వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు 1200 రోజులకి మద్దతు లభిస్తున్న పరిస్థితి మనం చూసాము. దాన్ని కొంత డైవర్ట్ చేసే ఒక ప్రక్రియ జరిగిందా అని అనేది అనిపిస్తోంది. దీంతోపాటు ఇంతకుముందు మీరు కూడా అన్నారు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించి అందున ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వివేక హత్యకి సంబంధించి కానీ, అమరావతికి సంబంధించి కానీ, దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం మీద పదే పదే విమర్శలు చేసేది బీజేపీ అమరావతికి మద్దతుగా ఉంది అని అంటూ, అదేవిధంగా వివేక హత్యకి హత్య విషయాలు కానీ ఇవన్నీ కూడా మొన్న ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో వంశీ గారు, ఇక్కడ ఇంకొకటి ఇది కూడా ఉంది వంశీ గారు, పశ్చిమ రాయలసీమ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పడ్డం అప్పటి నుంచి కూడా సతీకుమార్ గారు అక్కడంతా కూడా పర్యటించి, ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఖచ్చితంగా అదే ప్రాంతమో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మొత్తం అక్కడంతా కూడా పర్యటించి పూర్తిగా వివేక హత్యకి సంబంధించి స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని నేరుగా టార్గెట్ చేసి చాలా పదునైన విమర్శలు చేశారు వంశీ గారు. బీజేపీలో ఇంతవరకు ఎవ్వరు చెయ్యలేని విమర్శలన్నీ సత్యకుమార్ గారు చేసిన నేపథ్యంలో, దాంతోపాటు జనరల్గా ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటుంటాం బీజేపీ వైసీపీ రెండు కూడా ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది అని అన్నప్పుడు, బీజేపీకి సంబంధించి ఒకవేళ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఖచ్చితంగా వైసీపీకే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది, కానీ అది కానియకుండా చాలా వ్యూహాత్మకంగా సత్యకుమార్ గారు వ్యవహరించడంలో సత్యకుమార్ గారి పాత్ర ప్రధానంగా ఉంది అని అనేది కూడా ఉంది వంశీ గారు. అది పశ్చిమ రాయలసీమలో, ముఖ్యంగా మిగిలిన ప్రాంతాలు అటు తూర్పు రాయలసీమ కానీ, ఎందుకంటే తూర్పు రాయలసీమలో కూడా సత్యకుమార్ గారు బాగా ప్రభావితం చేశారు. తూర్పు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కంటే కూడా పశ్చిమ రాయలసీమలో అందులో పులివెందుల నుంచి రాంగోపాల్ రెడ్డి గెలవడం అనేది ఇప్పటికి కూడా ఓర్చుకోలేకపోతున్నారు. కాబట్టి దాని వెనక సత్యకుమార్ గారు, ఎందుకంటే బీజేపీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు రావడం వల్లే టీడీపీ అభ్యర్థి గణనీయంగా ముందుకెళ్లాడు కాబట్టి అది ప్రధాన కారణం. అంటే ఫస్ట్ వ్యక్తుల టార్గెట్ వంశీ గారు, దాంతోపాటు 1200 రోజుల ఉద్యమాన్ని లేదా దానికి లభిస్తున్న మద్దతును కూడా కొంత పక్కదారి పట్టించే రెండో టార్గెట్. దాంతోపాటు ఇక్కడ ఇంకొక ఒక కుట్ర కనిపిస్తోంది వంశీ గారు, ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే సజ్జల గారు మాట్లాడుతూ అది 1200 రోజులు కాదు, 100 రోజులు వచ్చినా కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు, అది కృత్రిమమైన ఉద్యమం అని అంటూ మొత్తం, అంటే 3 రాజధానులకు సంబంధించి అభివృద్ధి వికేంద్రీకరణ ఉద్యమాన్ని, అధికార వికేంద్రీకరణ ఉద్యమంపై చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తున్నారు అని అంటూ ఒక కీలకమైన కామెంట్ చేశారు వంశీ గారు. దానికి ముందే 3 రాజధానుల శిబిరం దగ్గర వీళ్ళ మీద దాడి జరిగింది, అంటే ఇక 3 రాజధానుల కోసం అని అంటూ ఒక భౌతిక దాడులు, గతంలో కర్నూలులో కూడా ఇలాంటి ఒక
ఆ కుట్ర జరిగింది, ఇలా దాదాపు ప్రత్యక్షంగా కూడా జరిగింది. న్యాయవాదుల పేరుతో కొంతమంది వచ్చారు, లేదా టీచర్ల పేరుతో ఉద్యోగుల పేరుతో కొంతమంది వచ్చి ప్రశ్నించారు. అంటే ఇక మూడు రాజధానులది ఆ ఎన్నికల తర్వాత కొంచెం అది అక్కడ మద్దతు లేదు అని వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా మూడు రాజధానుల పేరుతోటి మూడు ప్రాంతాల్లో ఉద్రిక్తతల్ని కొంత రేకెత్తిచ్చే ప్రయత్నం కూడా దీన్ని మనం తీసుకోవచ్చు వంశీ గారు. ఒకటి టీడీపీకి, అదేవిధంగా అమరావతి రైతుల ఉద్యమం కానీ ఇదంతా కూడా టీడీపీకి కలిసి వస్తోంది కాబట్టి కాదు, ఇక్కడ బీజేపీ ఇంకా గట్టిగా చేస్తోంది అని అనేది. అంటే ఖచ్చితంగా సతీకుమార్ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తున్నప్పటికి కూడా ఆ మద్దతు కూడా రైతుల నుంచి బీజేపీ టీడీపీ నుంచి బీజేపీ వైపు వెళ్ళడం కోసము, అంటే టీడీపీని కొంత డైల్యూట్ చేసే ప్రయత్నము. దాంతోపాటు వ్యక్తిగతంగా సతీకుమార్ గారు పర్సనల్ గా టార్గెట్, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారి వివేకాకి సంబంధించి ఈ రెండు అంశాలు వ్యక్తులుగా వీళ్ళు టార్గెట్, పార్టీగా టీడీపీని టార్గెట్ చేస్తూ బీజేపీ మీద దాడి, దాంతోపాటు మూడు రాజధానుల పేరుతోటి మళ్ళీ కూడా ఒక రకమైన ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. ఈ మూడు అంశాలని కూడా ఈ దాడి వెనక మనం చూడొచ్చు వంశీ గారు. రైట్ గారు, రైట్. రాజేష్ ఏంటి అసలు స్పాట్లో ఏం జరిగింది? అంటే మీరు వచ్చారు, మాట్లాడాము, వెళ్ళామంటున్నారు. ఇందాక ఇంతకుముందు కొద్దిసేపు క్రితం ఆదినారాయణ రెడ్డి గారు అయితే అసలు నేను స్పాట్లోనే లేను, నేను గంటన్నర ముందు వెళ్ళిపోయాను, నాకు అనారోగ్యం రీత్యా నేను అసలు లేను, మరి నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలన్నా, నేను వచ్చి తొడగొట్టానన్నా, నేను వచ్చి వాళ్ళ మీద దాడి చేశానంటున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అంటున్నారు, ఏంటి అసలు? సార్, ఇప్పటి రోజు అమరావతి ఉద్యమం స్టార్ట్ చేసి 1200 రోజులైన సందర్భంగా అమరావతి రైతులందరూ కలిసి ఉద్దండరాయపాలెంలో ఏదైతే మందడంలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీలని, అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలను కూడా పిలవడం జరిగింది. ఇక అధికార వైసీపీలో కూడా ఇటీవల కాలంలో రెబల్ గా మారిన ఈ రోజు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా వచ్చారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి, అదేవిధంగా మరి కొంతమంది ముఖ్య నాయకులు సిపిఐ సిపిఎం నుంచి, అదేవిధంగా టీడీపీ నుంచి కన్నా లక్ష్మణ్ వీళ్ళందరూ రావడం జరిగింది. అయితే ఈ రోజు సత్యకుమార్ మీద జరిగినటువంటి దాడి చూసినట్లయితే కరెక్ట్ గా వాళ్ళు 12 గంటల టైంలో ఏదైతే మందడం టెంట్కి రావడం దీక్ష చేస్తున్నారో అక్కడికి రావడం జరిగింది. 1 అవర్ పాటు కూడా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆదినారాయణ గారు కొంచెం ముందుగానే అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోయిన పరిస్థితి. అయితే సత్యకుమార్ గారు 1:30 మన లైవ్ లోకి, ఆయన చివరిసారిగా 1:30కి మన లైవ్ లోకి వచ్చారు సార్. 1:20 టు 1:30 వరకు కూడా మన లైవ్ లో ఉన్నారు, 10 మినిట్స్ మన లైవ్ లో ఉన్నారు. అక్కడి నుంచి మన లైవ్ ఇచ్చిన తర్వాత ఉద్దండరాయపాలెం నుంచి కరకట్ట మీదుగా విజయవాడ వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఉద్దండరాయపాలెం దగ్గర మూడు రాజధానులకు అనుకూలంగా గత కొంతకాలంగా ఎవరైతే నిరసన చేస్తున్నారో వారందరూ కూడా ఒక్కసారిగా సత్యకుమార్ వెహికల్స్ కి అడ్డం రావడం, సత్యకుమార్ కి యాంటీగా నినాదాలు చేయడం, అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి వస్తున్నాడని ముందస్తుగా వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నట్లుగా కూడా ఆదినారాయణ రెడ్డి ఏడి అని ప్రశ్నించడం, అంటే ఆదినారాయణ రెడ్డి కోసం ముందుగానే వారు అక్కడ ఏదో అక్కడ కాపు కాసినట్లుగా కూడా అక్కడ చూసినటువంటి సంఘటన ఉంది సార్. వాళ్ళు ఆదినారాయణ రెడ్డి ఏడి అంటూ కూడా మొత్తం కార్లు ఎత్తికారు. చివరికి సత్యకుమార్ మీద కొంత దుర్భాగ్యలాడిన పరిస్థితి అయితే ఉంది. బీజేపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారి మీద కూడా అత్యంత పాశవికంగా కూడా ఈరోజు దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది సార్. ఓకే, రైట్. మరి నందిగాం సురేష్ గారు మా మీద దాడి చేశారంటున్నారు, ఏది కరెక్ట్? అక్కడ చూసుకున్నట్లయితే దీక్షా శిబిరంలో ఏదైతే మూడు రాజధానులకు సంబంధించి కొంతమంది దీక్ష చేస్తున్నారో దాదాపు అక్కడ 100 నుంచి 150 మంది వరకు కూడా వారు ఉన్నారు సార్. బీజేపీ శ్రేణులు మాత్రం కేవలం సత్యకుమార్ కాక మరొక ముఖ్య నాయకులు ఒక 10 మంది మాత్రమే ఉన్నారు. 10 మంది కలిసి 150 మంది మీద దాడి చేసే అవకాశం నాకు తెలిసి ఉండదు సార్, కానీ అక్కడ వారు మాత్రం మా మీదే దాడి చేశారని చెబుతున్నారు. రైట్, అది వాల్యుబుల్ పాయింట్. 100 మంది ఉన్నప్పుడు 100 మంది 10 మంది 100 మంది మీద దాడి చేయలేరు కదా, వంద మంది 10 మంది మీద దాడి చేయడానికి అవకాశం ఉండిద్ది. అది కాక వాళ్ళు వేరే ఊరు నుంచి వచ్చి అక్కడ పోయి వాళ్ళ మీద దాడి చేస్తారా? వాళ్ళు వెళుతున్నటువంటి మార్గంలో వాళ్ళు అడ్డగించారు కాబట్టి ప్రజలు నిజాలకి నిజం తెలుసుకునేటువంటి ప్రయత్నానికి ఇది ఒక ఉదాహరణ చాలు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇక ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల చర్చ మొన్న ముఖ్యంగా ఢిల్లీ పర్యటన, సీఎం గారి ఢిల్లీ పర్యటన,